వరంగల్ జిల్లాలో కరోనా రోజు రోజుకి విజృంభిస్తోంది. ఇప్పటికే వరంగల్ జిల్లాలో 500కు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఒక వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే సుమారు 20 మందికి పైగా పోలీసులు కరోనా బారిన పడ్డారు. 11 మంది జర్నలిస్టులతో పాటు డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది మొత్తం కలిపి 30 మంది దాకా కరోనా బారిన పడ్డారు. మరోవైపు ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా పేషెంట్లకు సరైన సదుపాయాలు లేవని, భోజనం కూడా సమయానికి పెట్టడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొన్న కరోనా పరిస్థితిపై మా స్పెషల్ కరెస్పాండెంట్ లెనిన్ మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. కరోనా వారియర్స్గా ముందుండి ప్రజలకు సేవలు చేస్తున్నటువంటి ఇటు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు, మిగతా వర్గాల వారు అందరినీ ఎవరిని వదలకుండా కరోనా బారిన పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాజిటివ్ కేసులు 500ను దాటినటువంటి పరిస్థితి. ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 250కి సంఖ్య చేరుకున్నటువంటి పరిస్థితి. నిన్న 6 పీజీ వైద్యులకు, ఒక నర్సుకు కూడా వచ్చింది. ఇప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 15 మంది వైద్యులకు, దాదాపు 15 మంది నర్సులకు వచ్చినటువంటి పరిస్థితి. ఇక పోలీసులు, ప్రజాసేవలో మొదటి నుంచి నిమగ్నమై ఉన్నటువంటి పోలీసులు సైతం దీనికి అతీతం కాలేరు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో, ప్రత్యేకించి నగరంలో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్లో దాదాపు టెస్టులు 30 మంది చేసుకుంటే 30 మందిలో 10 మందికి వచ్చినటువంటి పరిస్థితి. ఇక అదే పోలీస్ స్టేషన్లో, అంటే ఇక్కడ 3 ఎస్ఐలతో పాటు 4 కానిస్టేబుల్, అదేవిధంగా వేరే పోలీస్ స్టేషన్లోను 1 ఎస్ఐకి, ఇక తర్వాత మిగతా పోలీస్ స్టేషన్లలో కూడా ఎస్ఐలకు, సిఐలకు కరోనా పాజిటివ్ వచ్చినటువంటి దాదాపు 20 మందికి పైగా పోలీసులు ఇప్పుడు పాజిటివ్కు వచ్చి హోమ్ క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. కేవలం ఇవంతా కూడా టెస్టులు చేసుకున్న వారికి సంబంధించి తెలిసినవి మాత్రమే. చాలామంది ఇంకా టెస్టులు చేసుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి. వారు కనుక టెస్టులు చేసుకుంటే ఇంకా ఎంతమంది పాజిటివ్ వస్తారో ఉన్నటువంటి భయాందోళనలో ఇటు పోలీసులు సైతం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా ఎక్కడైతే విధులు నిర్వహిస్తున్నారో ఆ విధులలో భాగంగా వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు జర్నలిస్టులు ఇప్పటికీ 100 మందికి టెస్టులు చేస్తే 11 మంది జర్నలిస్టులకు కూడా పాజిటివ్లు వచ్చినటువంటి పరిస్థితి. అందరూ హోమ్ క్వారంటైన్లో ఉండి కోలుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక టెస్టులు చేసుకోకుండా ఉన్నటువంటి దాదాపు పోలీసులు ప్రతి స్టేషన్లో కూడా భయాందోళనలో విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ కూడా కట్టుదిట్టం చేసి తమ విధులు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఇటు వైద్యులు సైతము అదే పరిస్థితి. ఇటు ఎంజీఎం ఆసుపత్రిలో కూడా చికిత్సకు ఉన్నటువంటి, అక్కడ కూడా వసతులు కూడా సరిగ్గా లేనటువంటి విమర్శలు వస్తున్నాయి. దాదాపు 2-3 రోజులు వరుసగా 3 గంటలకు మధ్యాహ్న భోజనం పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ కోవిడ్ వార్డులో సరైన వసతులు కల్పించడంలో కూడా కోవిడ్ వార్డు, అంటే ఎంజీఎం సూపరింటెండెంట్ పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మొత్తంగా కూడా అన్ని వర్గాల ప్రజలు మొత్తానికి 500 నగరంలోనే పాజిటివ్ కేసులు దాటినాయి. ఇంకా టెస్టులు చేస్తే ఎంతమందికి వస్తారు? అన్ని వర్గాల ఇటు కరోనా వారియర్స్తో పాటు మిగతా వర్గాల ప్రజలు అందరూ కూడా భయాందోళన ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఎక్కడికక్కడ స్వీయ నియంత్రణ పాటించాలి, ఎక్కడికక్కడ చేయాలని చెప్పి ప్రభుత్వం మొదటి నుంచి చెప్తున్నా కూడా కొద్దిపాటి స్వీయ నియంత్రణ ఉన్నా కూడా ఎక్కడికక్కడ రోడ్ల మీద తిరుగుడు జనసంచారం, ఇటు మార్కెట్లో అనుకోండి, మాల్స్లో అనుకోండి, ఎక్కడి చౌరస్తాలో అనుకోండి, ఎక్కడ రోడ్ల మీద ఎక్కడికక్కడ జనము దాదాపు పాటించని పరిస్థితి. నిన్న మాస్క్ ధరించని దాదాపు 400 మందికి సిటీలో పోలీసులు ఫైన్లు వేశారు. ఆ ఫైన్లు వేసినా కూడా మాస్కులు లేకుండా జనసంచారం కొనసాగుతూనే ఉన్నది. ప్రజల్లో స్వీయ నియంత్రణ వస్తే తప్ప దీన్ని అడ్డుకట్ట వేయలేనటువంటి పరిస్థితి సుస్పష్టంగా ప్రభుత్వం మొదటి నుంచి కూడా అదే చెప్తున్నది. ఈ 2-3 రోజుల్లో కనుక టెస్టులకు ఒక సెంటర్ను ఏర్పాటు చేసి ప్రారంభిస్తే కనుక మళ్ళీ టెస్టులు ప్రారంభమై పాజిటివ్ కేసులు పెరిగేటువంటి అవకాశం ఉన్నది. మొత్తానికి ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలనేటువంటి నినాదము ఎప్పటికీ కూడా అదే శ్రీరామ రక్షగా ఉందని చెప్పి కూడా ప్రజలకు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసిన నిబంధనలు. ప్రజలు స్వీయంత్రణ రావాలని చెప్పి అన్ని వర్గాల అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కోరుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం కరోనా విజృంభణ ఆగడం లేదు. ఒక ఏకైక ఉన్నటువంటి ఎంజీఎం ఆసుపత్రిలో అరకొర వసతులతో వైద్యులు ఇబ్బంది పడుతున్నా కూడా సీరియస్గా ఉన్నవారిని హైదరాబాద్కు తరలిస్తున్నారు. మిగతా వారికి అక్కడ చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్